హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు చూపించబోతున్నాను స్నేల్ ప్యాటర్న్ జామున్స్. అదేంటి జామున్ అంటే ఇలా బాల్ షేపే కదా అనుకుంటున్నారా? బాల్ షేప్లో ఉండొచ్చు, ఓవెల్ షేప్లో ఉండొచ్చు. మీకు టాలెంట్ ఉంటే మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి స్నేల్ ప్యాటర్న్ ట్రై చేస్తున్నాను. మనము ఇలా కొద్దిగా డో తీసుకొని దాన్ని ఇలా లాంగ్ రోల్ లాగా చేసి దాన్ని ఇలా చుడితే అది మన స్నేల్ ప్యాటర్న్ జామున్. సో సింపుల్ అనమాట. సో మీరు కిడ్స్ కూడా ట్రై చేయొచ్చు. మా పాప కూడా కొన్ని ట్రై చేసింది. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ డో మిక్స్ చేసేటప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ పౌడర్ అండ్ ఇలాచీ యాడ్ చేశాను. ఎందుకంటే మీకు లోపల కూడా స్వీట్నెస్ అనేది బాగా ఉంటుంది దానికోసం అని చెప్పేసి. బట్ వన్స్ ఏంటంటే మీరు ఫ్రై చేసేటప్పుడు షుగర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కలర్ కొద్దిగా డార్క్ వస్తుంది, లైక్ కాలా జామున్ అనమాట. సో ఇక నేనేం చేస్తున్నానంటే ఇలా ఒక సైడ్ ఆయిల్ వేడి చేసుకుంటూ ఒక సైడ్ షుగర్ సిరప్ కూడా సిమ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే షుగర్ సిరప్ అలా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఇమీడియట్గా ఆయిల్లో నుంచి తీసిన జామున్ని అలా షుగర్ సిరప్లో వేస్తే సిరప్ లోపలికి బాగా ఇంకి మనకి జామున్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను అందుకే సిరప్ కింద ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేయను జామున్ చేసేటప్పుడు. లైట్గా సిమ్లో పెట్టేసి అలా ఉంచుతాను. వన్స్ అన్ని జామున్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను టోటల్ 3 ప్యాటర్న్స్ చేశాను. ఒకటి ఓవెల్ షేప్ అండ్ ఒకటి రౌండ్స్ అండ్ స్నేల్ ప్యాటర్న్. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.